చాప తుమ్మ సెంటర్లోను 71 నెంబర్ రేషన్ దుకాణం నుంచి 50 కేజీలను 141 బస్తాలను రేషన్ బియ్యాన్ని వాహనంలోకి ఎక్కించి తరలిస్తున్న ప్రయత్నం చేస్తుండగా విజయన్సి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వాటిని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి తరలిస్తున్నారు. బియ్యం మార్కెట్ ధర 126,900 ఉంటుంది. బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్నారు. దుకాణం డీలర్ రామకుమారి వాహనం డ్రైవర్ పవిత్ర కుమార్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే వాహనంలో గత సంవత్సరం రేషన్ బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లాకు తరలిస్తున్నట్టు సమాచారం పట్టుకున్న అధికారులు सर आरने वर्ष अय्या सर 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 ले सर इधो दीन चेयन गया